అదే విధంగా ఈ దేశంలో జిఎస్టి విధానం లోపభూయిష్టంగా ఉంది. జిఎస్టి విధానం ద్వారా చిరు వ్యాపారులు లేకపోతే చిన్న చిన్న వ్యాపారస్తులకు జరుగుతున్న నష్టాన్ని సవరించి టాక్స్ని తగ్గించి వాళ్ళని ఆదుకునే విధంగా అత్యంత ధనవంతుల మీద ఏదైనా పన్ను మోపినా పర్వాలేదు కానీ చిన్న వ్యాపారస్తులను ఆదుకోవడానికి కూడా జిఎస్టి విధానంలో కూడా ఎలాంటి మార్పులు చేర్పులు తీసుకురావడానికి మోడీ ప్రయత్నం చేయలే. ఉద్యోగస్తులు ఇన్కమ్ ట్యాక్స్ విధానం ఏదైతుందో అందులో వెసులుబాటు ఇచ్చి కొంచెం వాటిని పెంచడం ద్వారా ఉద్యోగస్తులకు ఊరట కలిగించే నిర్ణయాలు ఏమైనా తీసుకుంటారేమని అనుకున్నాము. కానీ ఆ ప్రయత్నం కూడా మోడీ గారు చేయలేదు. అదేవిధంగా ప్రపంచ దేశాలను పట్టి పీడించిన కరోనా మహమ్మారి ద్వారా 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో అంతంత మాత్రంగా ఉన్న వైద్య సహా వైద్య ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో పేదలకు వైద్యం అందించడానికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాల కోసం అత్యధికంగా నిధులు కేటాయిస్తారనుకున్నాం. కరోనా లాంటి మహమ్మారి సందర్భంగా ప్రభుత్వం నుంచి వైద్యం అందకపోవడం వల్ల లక్షలాది మంది ప్రజలు చచ్చిపోతే వేలాది శవాలను గంగా నదిలో పాడేసి ప్రభుత్వం చేతులు దులుపుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏదైనా గుణపాఠం నేర్చుకున్నది లేకపోతే కేంద్ర ప్రభుత్వం జరిగిన తప్పిదాలను సవరించి వైద్య సహాయాన్ని పెంచడానికి వైద్యం కోసం నిధులు పెంచుతారని మేము ఆశించినాం. కానీ కరోనా ఉపద్రవాన్ని చూసినాక కూడా పేదలకు వైద్యం అందించడానికి ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి నిధులు కేటాయించకపోవడం అనేది మానవత్వం లేని మోడీ ప్రభుత్వం ఎంత కర్కశంగా వ్యవహరిస్తుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.